అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అంగీకరించాయి. పోచారం తప్ప అభ్యర్థులెవరూ బరిలో లేకపోవడంతో స్పీకర్గా ఆయన ఎన్నిక లాంఛనమే. రేపు స్పీకర్ ఎన్నిక ప్రకటన తరువాత పోచారం శ్రీనివాసరెడ్డి సభాపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. అనంతరం ఆయన అధ్యక్షతన సభ కొలువుదీరనుంది. అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అంగీకరించాయి. పోచారం తప్ప అభ్యర్థులెవరూ బరిలో లేకపోవడంతో స్పీకర్గా ఆయన ఎన్నిక లాంఛనమే. రేపు స్పీకర్ ఎన్నిక ప్రకటన తరువాత పోచారం శ్రీనివాసరెడ్డి సభాపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. అనంతరం ఆయన అధ్యక్షతన సభ కొలువుదీరనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, సునీత, నామినేషన్ల దాఖలు ప్రక్రియ స్పీకర్ పదవి కోసం కష్టపడమే జరిగింది. పోచారం శ్రీనివాస తెలంగాణ రాష్ట్రానికి తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం 6 సెట్ల నామినేషన్లు పోచారం శ్రీనివాస స్పీకర్ పదవి కోసం దాఖలు చేయడం జరిగింది. ఒక ఫామ్ పైన మొదటి సంతకం ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టడం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ అంటే రెండవసారి అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. దీంతో ప్రోటెం స్పీకర్ ఎన్నిక ఇప్పటికే జరిగింది. ఇక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ మిగిలిన విషయం తెలిస్తే ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ స్పీకర్ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్న విషయం తెలిసి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. తర్వాత రేపు స్పీకర్ ఎంపికను అధికారికంగా ప్రకటించబోతున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు జరిగింది. ఇప్పటికే ఈ స్పీకర్ పదవి ఎంపిక ఏకగ్రీవంగా జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీలను సంప్రదించిన విషయం తెలిసి ఆయనే స్వయంగా ఫోన్ చేసి స్పీకర్ పదవి ఎంపిక ఏకగ్రీవంగా కొనసాగేలా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చిన విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎంపిక యునానిమస్గానే జరిగే అవకాశం ఉంటే మొత్తం మీద నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పుడే పూర్తి కావడంతో అందరూ కూడా ఎమ్మెల్యేలు తర్వాత ముఖ్యమంత్రి అందరూ కూడా లంచ్ కోసం కౌన్సిల్ వైపు వెళ్ళడం జరిగింది. Right. Thank you, Suraj.